మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలోని నాగారం సెర్నిటీ మోడల్ స్కూల్లో అభినందన సభ నిర్వహించారు. నిన్న వచ్చిన 10వ తరగతి ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించి జిల్లాలో నెంబర్ 1 స్కూల్గా నిలిచింది. పోటీ ప్రపంచంలో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఫలితాలను సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందని స్కూల్ యజమాన్యం తెలియజేశారు. 10/10 గ్రేడ్ సాధించిన విద్యార్థులను అభినందించారు. ఇలాంటి ఎన్నో ర్యాంకులను సొంతం చేసుకున్న సెర్నిటీ స్కూల్ ఈ ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులందరినీ అభినందించిన సెర్నిటీ స్కూల్ కరస్పాండెంట్ జంగిరెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పిటిసి రమాదేవి, నాగారం గ్రామ సర్పంచ్ కౌకుట్ల చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. గెస్ట్ ఆర్ హియర్ అండ్ దో యు నో వెరీ వెల్ దట్ ఆల్ ఆఫ్ సడన్ ఇట్ వాస్ ప్లాన్డ్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు దే వర్ ఇన్వైటెడ్ బట్ ఐ ఆల్వేస్ వెన్ దే వర్ ఇన్వైటెడ్ ఇమిడియట్లీ దే యాక్సెప్ట్ అండ్ యాజ్ యూజువల్లీ దే ఆర్ హియర్ టు బ్లెస్ us అండ్ అన్న మాకెప్పుడు కొండంత అండగా ఉన్నటువంటి మన గ్రామ పెద్ద సర్పంచ్ చంద్రారెడ్డి అన్న గారికి, అట్లాగే మేడం, యాక్చువల్గా మీ అందరూ ఉన్నట్టు మేడం అని అంటున్నాను, అది ఏమంటారు ఒక గౌరవం కొరకు, కానీ నేనైతే ఆమె నీ చెల్లెమ్మ అని పిలుస్తాను. సో ఆమె తెలుసు. సో మా ఇంటి ఆడపడుచు మమ్మల్ని ఎప్పుడు ఒక అన్నలక్షేమం కోరే చెల్లెలాగా మమ్మల్ని ఎప్పుడు నిన్నమాసతో దీవిస్తుంది, అట్లాగే తమ్ముడు శ్రీను. సో జనరల్గా ఒక ఏమంటారు పొలిటికల్గా కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఒక పవర్లో ఉన్న వాళ్ళని చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సార్ అని అంటారు. బట్ నేను శ్రీనుని శ్రీను అని అంటాను, ఆయన కూడా అన్న అని అంటాడు. ఎందుకు అని అంటే అంత నిండు మనసు ఆయనకుంది. సో యాక్సెప్టెన్సీ అనేది. సో మేము కూడా ఏంటంటే నాకు వీళ్ళు ఇప్పుడు ఉన్నారు పవర్లో, లేకపోతే ఇంకో పై పోస్ట్కి వెళ్తారు, లేకపోతే ఇంకా ఏ పోస్ట్కి వెళ్తారు అనేది కాదు. వాళ్ళ పోస్టులు ఏముంటాయి, ఏముండయి, ఏ స్థాయి ఏ పై స్థాయికి వెళ్ళాలి, ఎమ్మెల్యే ఎంపీల స్థాయికి వెళ్ళాలనేది మేము కోరుకుంటున్నాము. అప్పుడు మేము మంచిగా ఏమంటారు రాముడికి ఉడతలాగా మేము పనిచేస్తాము. కానీ వాళ్ళు ఏ పోస్టులు ఉన్నా ఏ పోస్టులు మాకు అవసరం లేదు. వ్యక్తిగతంగా వాళ్ళ మనసు మా హృదయాల్లో ఎప్పుడు ఉంటుంది. సో పిలవగానే మా పిల్లల్ని దీవించడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున స్వాగతం అన్న. సో చిల్డ్రన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సర్వల్ మనం ఇన్వైట్ చేద్దాము, తర్వాత మిమ్మల్ని ఫెలిసిటేట్ చేద్దాం, ఓకేనా? తమ్ముడు రమేష్ రావాల్సిందే. జనరల్గా నాకైతే ఒక అదృష్టం ఉంది, ఎప్పుడు ఒంటరిగా పెరిగి ఒంటరి పుట్టడం అనేది ఎవరైనా ఒంటరిగానే పుడతారు, ఎవరైనా అరుదుగా పెంచుకుంటారు, కానీ ఒంటరిగా పెరిగినటువంటి నాకు ఇంతమంది ఆత్మీయుల్ని దేవుడు ఇచ్చిండు అండ్ సెర్నిటీయే దానికి కారణం. యాక్చువల్గా మాకు ఇక్కడ కొద్దిమంది పేరెంట్స్ కూడా వచ్చారు వాళ్ళ పిల్లల్ని తీసుకొని. సో మీరు వస్తున్నారని చెప్పి ఆపాము. సో రెండే విషయాలు మీకు చెప్పాలి. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, నిన్న శ్రీను కూడా ఫోన్ చేసి సార్ ఎలా ఉంది రిజల్ట్స్ అని అడిగారు. ఇలా వచ్చిందంటే డెఫినెట్గా మీరు కష్టపడుతున్నారు కాబట్టి మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఉంటాయని అన్న చెప్పారు. అండ్ ఒకటి మాత్రం మీ అందరూ ఉన్నట్టు గర్వంగా అయితే ఒక విషయం చెప్పుకోవాలి. జనరల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కానీ పేరెంట్స్ యొక్క మానసిక స్థితి కానీ, లేకపోతే టీవీల మాయల యాడ్స్ ప్రభావం కానీ,
ఇవన్నీ కూడా కారణం చేత చాలా మంది బ్రాండెడ్ ని కోరుకుంటారు. అంటే మామూలుగా నేసే బట్ట ఒకటే ఉంటుంది, ఈ షాప్ లో అమ్మితే దాని వాల్యూ పెరుగుతుంది, ఇంకో షాప్ లో అమ్మితే అది మామూలుగా అనిపిస్తుంది. సో అది అట్లాగే పిల్లలంతా ఒకటే. ఆ స్కూల్లోకి వెళ్తే మా పిల్లోడు పలానా స్కూలు అన్నటువంటి ఒక పేరు గొప్ప అయితే ఉంటుంది. కానీ చాలా మంది తల్లిదండ్రులు మనం అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు పేపర్లో యాడ్స్ చూసుంటారు, 2000 మంది అనో లేకపోతే 50 మంది అనో ఏ1 గ్రేడ్స్ వచ్చినాయో ఏ2 గ్రేడ్స్ వచ్చినాయో పేపర్లలో ప్రకటిస్తుంటారు. ఒక శ్రీ చైతన్యను నారాయణను ఇట్లా వంటి కాలేజీలు కార్పొరేట్లు తీసుకుంటే వాళ్ళకి 100,000 బ్రాంచ్లు ఉన్నాయి. అంటే దాదాపు ఒక 30%. ఇప్పుడు మా స్కూల్లో సెంటర్ పడ్డది 267 మంది సెంటర్ పడ్డారు. అందులో ఈ చుట్టుపక్కల ఉన్న 20 స్కూల్స్ నుంచి ఇక్కడ మనకు సెంటర్లో పడితే చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ అందరు కలిపితే 100 మంది అయితే మిగతా 160 మంది ఆ 2 కార్పొరేట్ స్కూల్సే ఇంటున్నాయన్న. అంటే దాదాపు ఇందులో 60 మంది పిల్లలు శ్రీ చైతన్యంలో పడ్డారు. అంటే 8,000 మంది ఉంటారు. ఇప్పుడు నా స్కూల్లో 9 మందికి 2 ర్యాంకులు వచ్చినాయి, లేకపోతే 40 మంది ఉన్న 1 ర్యాంక్ వస్తుంది, 2 ర్యాంక్ వస్తుంది, అది వేరే విషయం. మన ఇట్స్ వెరీ సాడ్ టు రిమైండ్ బట్ దాదాపు వి వెంట్ టు ద ఫైనల్ రైట్స్. మన అమ్మాయి ఏం పేరు సార్? అమ్మాయి మన కళ్ళ లిఖిత శ్రీ. సో షీ వాజ్ అ గుడ్ లర్నర్ ఇన్ యువర్ స్కూల్, బట్ వెన్ షీ వెంట్ టు ద కాలేజ్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ దేర్ మ్యాథ్స్ లో ఏదో ఇంటర్మీడియట్ లో పోయిందని అంటే బై ఫోర్స్ షీ లాస్ట్ హర్ బ్రెత్. అంటే షీ హాడ్ కమిటెడ్ ద సూసైడ్. సో హౌ సాడ్ ఇట్ ఈస్. అందుకొరకు నేను చెప్పేది ఒకటే, మార్క్స్ ఈ 0.5లలో 0.2లో వచ్చేది దాని గురించి వెళ్ళొద్దమ్మా. కాకపోతే మన తృప్తి 10/10 వస్తే గుడ్, కానీ దిస్ ఈస్ ద హైయెస్ట్ రీచ్మెంట్ అయితే ఇంకా ఇది సముద్రం ఈదుతం, ఒడ్డు మాత్రం జీవితాంతం రాదు. A learner will be a learner forever, always. So, ఇక్కడ అందుకొరకు మీకు ఈ పాయింట్ చెప్పేది ఏంటంటే, అన్న వాళ్ళకు కూడా వాళ్ళ ముందట ఏంటంటే, మామూలుగా మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా మధ్య తరగతి వస్తున్నారండి. సో చాలామంది ఇప్పుడు అంతెందుకు మేడం కూడా ఒకరిని పంపించారు, అంటే మీ మేడం మీన్స్ మలేషన్న సౌమిత అని. ఆ బాబు ఐసీఎస్ఈ సిలబస్ ఇంటర్నేషనల్ కరికులం, చాలా ఫేమస్ స్కూల్ అది, పెద్ద ఫీజు. అక్టోబర్ వరకు వాళ్ళు పెట్టుకొని అక్టోబర్లో మళ్ళీ మీరు 9th చదివిపోయాను లేకపోతే టీసీ తీసుకున్నామంటే మలేషన్న ఫోన్ చేసిండు. ఆ బాబు ఈరోజు సౌమిత్ ఉన్నాడా? సో ఐ డోంట్ నో వాట్ వాస్ హిస్ గ్రేడ్. 8.0 వాడు ఫెయిల్ అవుతాడని మన స్కూల్లోకి బయటికి పంపించినప్పుడు 8.0 వచ్చింది. తెలుగు అప్పటికి అక్షర ముక్క రాదు, అక్టోబర్ వరకు, మొన్న అక్టోబర్ వరకు. సో ఇదంతా క్రెడిట్ గోస్ టు అవర్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్, పేరు పేరున ప్రతి ఒక్కరు. ఇక్కడ మేము చెప్పాల్సినది మేము అంటే మీరందరు పెద్దలు, 10 మందిలో తిరుగుతున్నారు, ఒక 10 మందికి చెప్పే స్థాయిలో ఉన్నారు, 10 మందికి ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నారు. మీ అందరికీ నేను శిరస్సు నుంచి ఒకటే కోరుకుంటానన్న, వీడు ఫెయిల్ అవుతాడని మాకు అప్పగించిన 8 పాయింట్స్ పంపిస్తున్నాం కదా, ఒక సత్తా ఉన్నది పంపించండి, వజ్రం లాగా తీర్చిదిద్ది చెక్కి పంపిస్తాం. సో చాలా మంది పేరెంట్స్ సార్ ఫలానా స్కూల్ నుంచి వచ్చారు, నిన్న వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఏ స్కూల్ సార్? అమ్మాయి మన శివప్ప స్కూలా? ఆమె ప్రీవియస్ స్కూల్ శివప్ప స్కూల్లో ఫెయిల్ అవుతుందని తీసేసి వాళ్ళు వస్తే మేమేం చేయాలమ్మా మధ్యలో ఇప్పుడు ఇట్లా అంటే అమ్మాయిని తీసుకున్నాం. అంటే శివప్ప స్కూల్ వచ్చినంత మాత్రం నాకు తక్కువ మేము ఎక్కువ ఇది కాదు క్వశ్చన్. ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, గర్వంగా గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతాను ఏంటంటే, ఈ నాగారంలోనే కాదు కార్పొరేట్ స్కూల్లో కూడా మీరు లెక్క పెట్టుకోండి, ఏ స్కూల్లో తీసుకోనంత వ్యక్తిగత శ్రద్ధ అయితే మన స్కూల్లో మేము తీసుకుంటాం. ఈ టీచర్ ఉంది, ఆ టీచర్ ఉంది, ఇంకో టీచర్ ఉంది, సర్స్ ఉన్నారు, నైట్ కూడా ఇక్కడనే పడుకోబెట్టుకున్నామన్న. సో పిల్లల్ని అలా మళ్ళీ అంతే ఫీజు. ఇప్పటికి 10th అయిపోయింది, వాళ్ళు ఫీజు కట్టిన వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉండొచ్చు.
So and నేను పూటకేన్ పరిస్థితి నుంచి వచ్చాను. మీ అందరి ఆశీర్వాదంతో ఈ స్థాయిలో ఉన్నాము. సో ఇక్కడ నా డబ్బు అన్న కూడా ఒక రెండు సార్లు బాధపడ్డాడు అన్న ఎప్పుడు ఆర్థికంగా బాగుపడతామని. కానీ నాకు ఒకటే ఆనందం, నేను ఆర్థికంగా బాగుపడతానో లేదో నాకు తెలియదు, కానీ ఆర్థికంగా ఇంతమంది నన్ను బాగుకోరే వాళ్ళు ఉన్నారు. నేను అయ్యప్ప స్వామి పూజ చేస్తే నేను పిలిచింది కేవలం కొద్ది మందిని, బట్ వచ్చింది దాదాపు 3000 మంది. సో నిజంగా చెప్పాలంటే నాకు నా ఇంట్లో ఫంక్షన్ ఎప్పుడు పెద్ద చేసుకోలేదు. సో ఎందుకనంటే భయం ఖర్చు అవుతుంది అనేది ఒకటైతే, నా అన్న వాళ్ళని పిలుచుకుంటే చాలా మంది ఉన్నారు, కానీ అందరినీ అందరినీ పిలుచుకోవాలంటే పెద్ద భారం అవుతుంది, ఎవరిని పిలుచుకోకపోతే ఎవరితో మాట వస్తుంది అని చిన్న చిన్నగా చేసుకుంటాం ఫంక్షన్. ఇప్పుడు కూడా అన్నతో అదే అంటున్నాను, అన్న 7 తారీఖు ఒక చిన్న ఫంక్షన్ ఉందన్న 20 మందితోటి, నేను వచ్చి ఇన్వైట్ చేస్తాను అని చెప్పేసి. అంటే ఎందుకు ఈ మాట అంటే, ఇక్కడ రాజ్ కుమార్ ఉన్నాడు మా ఫ్రెండ్, వస్తారు కదా అందరు ఇక్కడనే ప్రింటర్స్ చేపిస్తారు, ఆయన ఎక్కడనో చేస్తారు, ఆయనకు అవసరం ఉండే తప్ప డబ్బులే అడగండి నన్ను. సో అట్లా నాకు ప్రతి ఒక్కరు సహకరించే వాళ్ళు ఉన్నారు. సో అందులో మీరందరూ ప్రథములు. సో మీ అందరికీ నేను గర్వంగా చెప్తున్నాను, ఈ బ్యాచ్లో ఒక 15 మంది నా గుండెల్ని ఎప్పుడు రైళ్ళని పరిగెత్తించే వాళ్ళు ఉండే, అంటే ఇట్లాస్ ఉండేది, ఫెయిల్ అయిపోతారు ఏమైనా తీసేస్తే వచ్చిన వాళ్ళు, లేకపోతే నా స్కూల్లో ఉండి ఇంకా మెరుగుపడకుండా 10th క్లాస్కి వచ్చినా కూడా మారిన వాళ్ళు ఉండడం ఉండి, కానీ దేవుదయతో వాళ్ళందరూ కూడా పాస్ అయ్యారు. సో అది చాలా హ్యాపీగా ఉంది. ఆ పేరెంట్సే చెప్తున్నారు, పేరెంట్సే చెప్తున్నారు, సార్ మీ మా ఊళ్ళు ఎట్లా పాస్ అయింది సార్ అని అడుగుతుంది. ఇదేనా మాకు వేరైతే ఆశ్చర్యపోలే, కానీ పాస్ అయితే కూడా ఆశ్చర్యపోతారంటే, కానీ నేను కళలో కూడా అనుకోలేదు సార్ అలా పాస్ అవుతుంది, వేస్ట్ ఫెయిల్ అవుతాను. అంటే ఒక్కొక్క సందర్భంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి పట్టుకొచ్చుకున్నాం కూడా ఈ పిల్లలు ఏంటంటే వాళ్ళ మనసు తక్కువ. సో మీ అందరికి ఒకటి చెప్తున్నా, ఖచ్చితంగా ఇది మన ఊరు, మీరు మీ ఎప్పుడు మీ వెంట మేము మీకు ఉండేవాళ్ళము, తప్పకుండా మమ్మల్ని ఈ విధంగానే ఆదరించేటటువంటి కష్టాన్ని మేము ఇష్టంతో సదా మేము చేస్తాము, మమ్మల్ని ఆశీర్వదించి మా స్కూల్ని మీ ఆశీస్సులు అందజేసి మాకు మంచి మీరు ఎప్పుడు చేస్తున్నారు, ఇక ముందు కూడా ఇదే ఆదరణ అభిమానం మాకు ఉండాలని కోరుకుంటున్నానన్న. సో థ్యాంక్ యూ చిల్డ్రన్. సో ఇప్పుడు మన ఉప సర్పంచ్ శ్రీనితముడిని మాట్లాడాల్సిందిగా మనవి. ఈనాటి సెనిటి స్కూల్ ఆధ్వర్యంలో 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థిని విద్యార్థుల అభినందన సభ కార్యక్రమానికి పిలిచేసినటువంటి మన జడ్పీటీసీ గారికి, మన సర్పంచ్ గారికి, అదేవిధంగా మన స్కూల్ కరస్పాండెన్స్ జంగిరెడ్డి సార్ గారికి, అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన సెనిటి స్కూల్ నాగారంలోనే కాపుందని చెప్పాలి, ఎందుకంటే 10 కి 10 మన స్కూల్ ఇద్దరు స్టూడెంట్స్ రావడం చాలా సంతోషకరం. సార్ నిజానికి ఎంతో కష్టపడుతున్నాడు, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని, మీకు అన్ని రంగాలలో మిమ్మల్ని తీర్చిదిద్దే విధంగా ప్రతి ఒక్క విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ తీసుకొని ఈరోజు మీకు ఈ విధంగా తీసుకురావడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు. రాత్రి పూట ఇక్కడ పడుకోబెట్టి పిల్లల్ని కూడా వాళ్లకు ఎంతో శ్రద్ధతోని వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాగారంలో మన పిల్లలు మన స్కూల్ ఈ స్థాయికి రావడం మాకు కూడా సంతోషకరం, నాగారానికి కూడా పేరు వస్తుంది ఆ విధంగా రావాలని, అదేవిధంగా ముందు ఆయనకు మంచి భవిష్యత్తు ఉండాలని, కాలేజీని కూడా ఏర్పాటు చేసే విధంగా ముందుకు వెళ్ళాలని ఆ దేవుడు ఆయనకు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
తమ్ముడు చెప్పినట్టు ఒకవేళ అన్నమా లేదన్న పెడితే మేము రన్ చేస్తాం. మా పిల్లల్ని మమ్మల్ని ఆశీర్వదించడానికి కొన్ని సూచనలు చేస్తారు మన గౌరవనీయ సర్పంచ్ అన్న చిన్నారెడ్డి అన్న గారు. ఈరోజు సరెడ్డి స్కూల్ వారి పదవ తరగతి అభినందన సభ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి జడ్పడిసి గారికి, ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా సరెడ్డి యజమాన్యం జనార్దన్ సారీ రంగారెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు, అదేవిధంగా పేరెంట్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముందు అందరికీ పదవ తరగతి విద్యార్థులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అదేవిధంగా ప్రతిసారి కూడా ఈ విధంగానే జరుపుకుంటున్నాం, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. దాదాపు 96 మంది విద్యార్థిని విద్యార్థులకు 94 మంది పాస్ అవడం చాలా గర్వకారణం. దాని వెనుక ఉపాధ్యాయులు యజమాన్యం కృషి ఎంతగానో ఉన్నది. నాటే జో కాదు, 10కి 10 వచ్చినట్టే కూడా అంత ఈజీ కాదు. మరి అదేవిధంగా 9.8 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 9.7 వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు చాలా చదువులో ముందంజలో ఉండి ఇంకా బాగా చదువుకొని వీరంతా కూడా బాగా ఏ రంగాన్ని ఎంచుకుంటే ఆయా రంగాల్లో ముందుకు పోవాలని కోరుకుంటూ, అదేవిధంగా యజమాన్యం, అదేవిధంగా జంగారెడ్డి సార్ గారు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఇళ్లను స్టూడెంట్లుగా చూడలేదు, వాళ్ళ సొంత కొడుకు సొంత బిడ్డలాగా చూసి ఆ విధంగా చూడగలుగుతారు. 24 గంటలు మీ ఎంబడి పడి చదివించి ఈ యొక్క ఈ ఉత్తీర్ణత చూస్తుంటే అంత ఆ కష్టం ఉంది, వాళ్ళ సొంత బిడ్డలాగా చదివించడం జరిగింది. ఇంకొకటి చెప్పాలంటే ఆ సార్ కూడా పెద్ద ఉన్నతని కాదు, మామూలు సామాన్య రైతు కుటుంబంలో పట్టిన అయినా కానీ డబ్బు మొక్క ఎన్నడ చూడలే. ఇప్పుడు సార్ దాదాపు 15 ఏళ్ళు దాదాపు ఈ స్కూల్ స్థాపించారు 11 ఇయర్స్. ఈసారి స్కూల్ లాగా 11 ఏళ్ళ స్కూల్ పెట్టిన వాళ్ళు అందరూ కూడా సొంత స్థలాలు కొనుక్కొని సొంత బిల్డింగ్ కట్టుకొని ఎక్కడో స్టేజ్లో ఉన్నారు. కానీ సార్ అట్లా కాదు, పేద విద్యార్థిని విద్యార్థులపైనే వాళ్ళకు చదువు ముఖ్యంగా, మీ అందరికి చదువు ముఖ్యంగా, ఫీజులు కాదు ముఖ్యమని మీ అందరికి కూడా బాగా చదివించి చాలామంది విద్యార్థిని విద్యార్థులు కూడా పేదలు ఎంతోమంది కూడా ఉచితంగా కూడా బోధించడం జరుగుతుంది. అట్లా చాలామందికి ఎంతో విద్యాబుద్ధులు నేర్పించి మిమ్మల్ని అందరూ కూడా పై స్థాయిలో తీసుకోపోయిన ఘనత అంటే జంగారెడ్డి సార్కి దక్కుతుందని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఆ సార్కు ఈ విధంగా పేరు రావాలంటే మీరు రేపు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీలు కానీ లేకపోతే బీటెక్లో కానీ ఇంజనీరింగ్లో కానీ ఏదైనా సరే మంచి స్థానం మంచిగా బాగా చదువుకొని మీ మంచి రేపు ఈ విధంగా ఎస్ఎస్ఎల్ అయితే ఏ విధంగా పోయినారో రేపు ఇంటర్మీడియట్లో కానీ ప్రతి దాంట్లో కూడా మీరు చదువుకొని ఆ జంగారెడ్డి సార్కు సరెడ్డి స్కూల్కు మా నాగారానికి పేరు తీసుకురావాలని, అదేవిధంగా మీకు కూడా భవిష్యత్తు ఉంటుంది, మీకు విద్యనే ముఖ్యం, విద్య ఉన్నట్లయితే అన్ని సకల కలుగుతాయి. అందుకని మీరు కూడా బాగా శ్రద్ధగా వచ్చి మీరు ఎస్ఎస్సి కాగానే చాలామంది అనుకుంటారు మేము పెద్దవాళ్ళం అయిపోయాము అని ఫీల్ అవుతారు, కానీ అట్లా కాకుండా మీరు ఇంకా విద్యపై బాగా శ్రద్ధ చూపించి బాగా మంచి ప్రయోజకులు అవుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, మీరు చెప్పిన మార్గంలో నడుస్తూ మరింత కష్టపడతాం. అట్లాగే ఈనాటి విశిష్ట అతిథి మన సోదరిమణి జడ్పీటీసీ గౌరవ జడ్పీటీసీ సభ్యురాలు రమాదేవి మేడం గారిని మాట్లాడవలసిందిగా మనవి. ఈరోజు సెనెట్టి స్కూల్లో జరుగుతున్న ఎస్ఎస్సి బోర్డ్ రిజల్ట్స్
ఆత్మీయ అభినందన సభకి అధ్యక్ష వహిస్తున్న మన కరెస్పాండెంట్ జగిరెడ్డి సార్ గారికి, అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న మన గ్రామ సర్పంచ్ కాకుండా చంద్రారెడ్డి గారికి, ఉప సర్పంచ్ శ్రీనిగౌడ్ గారికి, టీఆర్టీవీ రమేష్ గారికి, వసంత మేడం గారికి, స్టాఫ్ అందరికీ, ఇక్కడ విచ్చేసిన పిల్లలకు తల్లిదండ్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా అందరికీ కంగ్రాచులేషన్స్. ఒక చిన్న ప్రశ్న అడుగుదాం అనేసండి. ఏం అనుకో సరే ఇట్లా అడుగుతున్నారు. ఈ వన్ ఇయర్ మొత్తం చదువు మీద ఇష్టంతో ఎంతమంది జరిగింది, కష్టంతో ఎంతమంది జరిగింది ఒక్కసారి నాకు కొంచెం చెప్పండి. స్టూడెంట్స్ అంటారా సార్? మీ వాళ్ళు కాదు సార్, స్టూడెంట్స్ ఇష్టంతో ఎంతమంది జరిగింది కొంచెం చాలా సంతోషం. మీకు ఇక్కడ ఇన్ని మార్క్స్ రావాలి, ఇన్ని ఇంత పర్సంటేజ్ రావాలని చెప్పి ప్రేరణ చేసిన పేరెంట్స్ కానీ ఉంటే మీరు ఫర్దర్ ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్కి వెళ్ళాక అప్పుడు టెన్త్ లో ఇంత పర్సెంటేజ్ వచ్చింది, ఇంటర్మీడియట్ లో పర్సెంట్ రాలేదు అని మాత్రం పేరెంట్స్ ఎక్కడ కూడా ప్లీజ్ దయచేసి వాళ్ళ పిల్లల్ని ప్రెజర్ పెట్టొద్దు. సార్ ఇంతకుముందు చెప్పాను, లాస్ట్ ఇయర్ మా చేతుల మీద ఆ అమ్మాయి సన్మానం చేసినాం, ఈ రీసెంట్ గా అమ్మాయి చనిపోవడం జరిగింది, చాలా బాధాకరమైన విషయం. మీకు ఒక రెండు ఒక మార్క్ రెండు మార్కులు పోయినంత మాత్రాన మీ లైఫ్ ఏం పోదు. మీకు ప్రతి ఒక్క విషయంలో టాలెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ఒకసారి కాకపోతే ఒకసారి ఎవరికైనా ఛాన్స్ ఉంటుంది. అది మీరు మనసులో పెట్టుకొని మీ పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇంత చదువు చెప్పిన టీచర్స్ అందరినీ మనసులో పెట్టుకొని ఫస్ట్ మీకోసం మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో అదేవిధంగా ఇక్కడ మీ టీచర్స్ కూడా మీ భవిష్యత్తు కోసం మీకు ఇన్ని మార్క్స్ వచ్చే విధంగా కష్టపడి చేసిన వాళ్ళని ఒక్క సెకండ్ గుర్తు చేసుకోండి. మీకు ఎటువంటి నిరాశ నిస్పృహలు లోను కాకుండా ఉంటారు అని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా సెల్లిటీ స్కూల్ కోసం చెప్పాలంటే సార్, ఇప్పుడు 11 ఇయర్స్ ఈ స్కూల్ స్థాపించి, స్కూల్ స్థాపించినప్పుడు పరిస్థితి మాకు తెలుసు, వర్షాకాలం వచ్చినప్పుడు అసలు స్కూల్ నేను ఏమైతాను అనేసి మేడం అదే ఏడ్చుకుంటూ కూర్చున్నారు. చాలా స్కూల్లో వాటర్ వచ్చి చాలా ఇబ్బంది జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో మేడం విత్స్టాండ్ అయ్యి సార్ ధైర్యంగా నిలబడి ఇంతమందికి మీరు విద్య అందిస్తూ అది మా నాగారంలో ఇంతమంది పిల్లలకి అందించినందుకు చాలా కృతజ్ఞతలు. వారి కష్టం అంతా ఇంత కాదు, మేడం గారు సార్ గారు చాలా కష్టపడ్డారు, ఆ కష్టం మీ రిజల్ట్స్ తో వాళ్ళకు సంతోషాన్ని ఇస్తుంది, వాళ్ళు అదే ఆస్వాదిస్తున్నారు. అంత గొప్ప మనుషులు మేము వాళ్ళతో పాటు ఇక్కడ రావడం చాలా సంతోషం. మీరు ఇప్పుడే చెప్తే ఇప్పుడే వస్తున్నాం, మీరు బాధపడరు సార్, మీరు ఎప్పుడు చెప్తా మేము వస్తాం, ఈ స్కూల్ మాది మాది అనుకుంటున్నాం. ఒక 2 ఇయర్స్ కింద మేడం వసంత మేడం తనకు ఒక కోరిక ఉండే, కోరిక మీన్స్ ఆశయం కూడా ఏంటంటే గర్ల్స్ కోసం సపరేట్ గా స్కూల్ పెట్టాలన్న ఆలోచన చాలా ఉండే మేడంకి. ఆ ఇయర్ ఆ ఆలోచన ఈ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దానికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ప్రపంచంలో కోయెడ్ స్కూల్ నడపడమే చాలా కష్టం అనుకుంటే మేడం ప్రత్యేకంగా గర్ల్స్ కోసం ఒక స్కూల్ ఏర్పాటు చేసామంటే ఆ డెసిషన్ చాలా ఏమంటారు చాలా ధైర్యంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు, దానికి మనం కూడా అందరూ సహకరిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, సౌమిత్ అనే స్టూడెంట్, సౌమితే కాదు లాస్ట్ ఇయర్ నేను కూడా ఫేస్ చేసిన మా బాబుతోటి. మా బాబు ఇప్పుడు గ్రాండ్ కార్పొరేట్ అంటే ఏంటంటే కొంచెం చీప్, మన దగ్గర ఎస్ఎస్సి స్కూల్స్ కానీ ఏ స్కూల్స్ కానీ మా పిల్లలు జాయిన్ చేసినప్పుడు స్కూల్ సరిగా లేదు, కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు సిబిఎస్ఈ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. మనకు సరౌండింగ్స్లో స్కూల్స్ లేక నారాయణ చైతన్య ఇంట్రెస్ట్ లేక ఈ కార్పొరేట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు మెటీరియల్ ఇచ్చి అదే చదవమని చెప్పి చెప్తారు, వాళ్ళకి అదే సేమ్ క్వశ్చన్ వస్తే వాళ్ళకి అది వస్తేనే రాస్తారు, వేరే కొంచెం మిస్టేక్ ఇస్తే రాయలేకపోతారు. వాళ్ళకి ఏంటంటే ఓన్లీ పర్సంటేజ్ కోసం చదివిస్తారు పిల్లలు, కానీ అదే ఇది కాదు అది కొంచెం ఏదో స్టార్టింగ్ అనిపిస్తారు, లేకపోతే వాళ్ళు మొత్తం ఆన్సర్ తెలిసినా వాళ్ళు రాయలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళని మన మీద కించపరిచి మాట్లాడడం కానీ అది కాదు, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండదు అక్కడ. అట్లా ఇంటెన్షన్తో అక్కడ జాయిన్ చేయలేదు. లాస్ట్ టైం సమ్మర్లో ఇబ్బంది పడితే సార్ దగ్గరికి పంపించిన మా బాబుని, అసలు వాడు ఇంతవరకు చేయగలుగుతాడు చేయలేదు ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే వాడు చూసి సార్ చెప్పిన అనమాట, లేదమ్మా
మీరు అదేరేవాడకండి అన్ని మళ్ళీ కంటిన్యూ చేయండి అని చెప్పి చెప్తే సార్ ఇచ్చిన ధైర్యం తోటి మళ్ళీ స్కూల్లో కంటిన్యూ చేసినాను. ఇబ్బంది లేకుండా వాడు ఇప్పుడు ఎగ్జామ్ రాసిన కాకపోతే రిజల్ట్ రాలేదు. నెక్స్ట్ మంత్ లో ఉన్నాయి సిబిఎస్ రిజల్ట్స్. సౌమిత్ అయితే అసలు ఒక స్టూడెంట్ లైఫ్ తో ఆడుకున్నారు వాళ్ళు స్కూల్లో. మేము క్వార్టర్లీ ఎగ్జామ్ వరకు చూసుకుంటాము, పికప్ అయితేనేమో కంటిన్యూ చేస్తాము, లేకపోతే నైన్త్ లో పంపిస్తాము అనేసి వాళ్ళు హామీ ఇచ్చి మేము నైన్త్ లో కూడా జాయిన్ చేయము, మాకు సంబంధం లేదని చెప్పి ఒక స్టూడెంట్ లైఫ్ తో ఆడుకున్న టైంలో అసలు ఆ బాబు పరిస్థితి ఏంటి ఎంత కుంగిపోతాడు అట్లాంటి సమయంలో మా హస్బెండ్ చెప్పడం సార్ జాయిన్ చేసుకోవడం దానికి సౌమిత్ అసలు తెలుగు అబ్బాయికి అట్లాంటిది 8.3 వచ్చినాయి తెలుగులో. అసలు అక్షరముఖ రాని పిల్లలు మధ్య భాగం నది భాగం రెండు అటెంప్ట్ ఇచ్చినట్టే ఆ క్రెడిట్ అంతా సార్ కి ఇక్కడ మన టీచర్స్ ఇంత శ్రద్ధతో మీరు చూపిస్తున్నది ఎక్కువ మాట్లాడుతున్నాను నిమాను చాలా హ్యాపీగా ఉంది. దయచేసి పిల్లలు మీరు ఇక్కడ మీకున్న కేర్ నెక్స్ట్ కాలేజ్ కి పోతే ఎవరు చూపించరు. మళ్ళీ ఉపసర్పణ గారు అన్నట్టు మన సారే కాలేజ్ పెడితే మళ్ళీ ఇక్కడే పిల్లలు సెక్యూరిటీ కాదు సరౌండింగ్స్ లో కూడా ఇక్కడే వచ్చి మొత్తం మండల టాపర్స్ మొత్తం మన నాగరావు సెక్యూరిటీ లో ఉంటారని చెప్పి నేను కోరుకుంటున్నా. ఆలోచన చేస్తే బాగుంటుంది సార్. ఇంకా మీకున్న ఓవరాల్ మీద మీకు సమాజంలో సమాజంలో మీరు చదువుతో పాటు సమాజంలో ఉన్న ఎట్లా మసులుకోవాలన్న విషయాలు కూడా మీకు క్లాసెస్ తో పాటు సబ్జెక్ట్ తో పాటు మీకు ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ధైర్యంగా ముందుకెళ్ళాలని చెప్పి మీకు మీ తల్లిదండ్రులకు మీకు చదివి చెప్పిన గురువులకు మంచి పేరు తేవాలని చెప్పి నేను కోరుకుంటూ ఫర్దర్ ముందు ఏ ఆప్షన్ తీసుకున్నా పేరెంట్స్ కూడా ఇంజనీరింగ్ మెడిసిన్ లైఫ్ కాదండి, వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్య మెయిన్ ఇంజనీరింగ్ మెడిసిన్ లేకపోతే పిల్లలు అది ఏం వాళ్ళకు అసలు ఎడ్యుకేషనే కాదన్న ఫీలింగ్ లో చాలా ఉన్నారు. దయచేసి అది కొంచెం పక్కన పెట్టి వేరే స్ట్రీమ్స్ ని కూడా ఆలోచించి ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పిల్లలు ఎంత వరకు మంచి మార్క్స్ వచ్చినాయని చెప్పి మ్యాథ్స్ లో మంచి వచ్చినాయి సైన్స్ లో మంచి వచ్చినాయి ఇంటర్లో మీరు ఎందుకు చేస్తలేరని ప్రజలతో వాళ్ళ ఒత్తిడితో చాలా మంది రోజు చూస్తున్నారు. అట్లాంటి ఫర్దర్ జరగకుండా మనము మనకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పేటట్టు మీరందరూ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి థ్యాంక్ యూ మేడం. సో ముందే చెప్పాను కదా ఒక సోదరి ఎట్లయితే తన తోబుట్టుకి మంచి జరగాలని కోరుకుంటుందో మనసారా తీరుస్తుందో అవన్నీ కూడా మేడం మాటల్లో మీరు చూశారు. అంటే కాలేజీ పెట్టే అంత ఆర్థిక స్థోమత లేదు, బట్ ఏమో మీ అందరి నోటి వాక్కు దైవ ఏమంటారు దైవచితం ఎలా ఉందనేది కాలంలో తెలుస్తుంది మేడం. సో తప్పకుండా సో మీ అందరూ అది మేడం చెప్పిన విషయాలు గ్రహించి ఉంటారు. ఎందుకంటే ఈ పాయింట్స్లలో కానీ లేకపోతే కాలేజ్ స్కూల్లా ఉండదమ్మా, స్కూల్లో ఉన్నటువంటి డిసిప్లిన్ కాలేజ్లో ఉండదు. కాలేజ్లో జస్ట్ గివర్స్ అండ్ టేకర్స్ లాగా వాళ్ళు లెక్చర్ ఇస్తారు. వెదర్ యూ రిసీవ్ ఇట్ ఆర్ నాట్ అనేది దట్ విల్ బి డిపెండింగ్ అపాన్ యూ పీపుల్. సో అది మీరు ఆ తీరాన్ని గమనించేసి కాలేజ్కి వెళ్ళినాక డిబేట్ కావద్దు నాన్న, ఎందుకంటే లైఫ్ చాలా ఉంటుంది. మనం మన చేతులు సి భగవంతుడు ఇచ్చే కష్టాలు తప్ప పెట్టావు కర్మ సిద్ధార్థం, కానీ మనం మనం కోరి తెచ్చుకోవడం ఎందుకు? సో అట్లాంటివన్నీ ఏమి మీరు డిబేట్ కాకుండా మంచి కాలేజ్ లైఫ్ని మీరు పొందాలి, మీ తల్లిదండ్రుల పేరు సంపాదించుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ తల్లిదండ్రి కూడా నా పిల్లలు పెద్దగైపోయి నాకు సంపాదించి అన్నం పెట్టాలని ఎవ్వరూ కోరుకోరు. ఎందుకంటే మీరు అన్నం పెట్టి సంపాదించి మేము తినే టైంకి మేము చచ్చిపోతాం. మీరు రియల్గా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే మీరు మంచి పేరు సంపాదించి, ఒక తండ్రికి నిజమైన ఆనందం ఏంటంటే తన కొడుకు యా కూతురు స్థానము సమాజంలో గౌరవనీయమైనటువంటి పొజిషన్లో నిలబడ్డప్పుడు, అరే మీరు పలానాల అబ్బాయి అన్నప్పుడు ఇక్కడ ఉంగి ఉప్పొంగిపోతారు. సో నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, నేను ఇక్కడ తపన పడుతుంటాను టెన్షన్ పడుతుంటాను రిజల్ట్స్ వచ్చినప్పుడు,
కానీ నా సొంత వాళ్ళు వచ్చినప్పుడు అంటే నేను సొంత వాళ్ళు వచ్చినప్పుడు మీన్స్ నా బాబు పాప వచ్చినప్పుడు మనసులో ఉంటుంది కానీ నేను ప్రకటించను మన సిద్ధు కూడా ఆయన రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎప్పుడు నేను పొద్దున్న లేచి టెన్షన్ టెన్షన్ పడుతుంటే ఒకటే చెప్పిన ఫెయిల్ అయినా పర్లేదే దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ అని చెప్పాను See, the success is not final. Failure is not a fatal. ఇదొక మజిలి మాత్రమే గమ్యస్థానం కాదు సో కాబట్టి మన వేరియస్ ఏరియాస్ ఉన్నాయి కాలేజీ వాళ్ళు చాలామంది వాళ్ళు వస్తుంటారు మీ అందరికి తెలుసు ఆల్రెడీ కొందరు పిఆర్ఓలు వచ్చిపోయారు వాళ్ళందరూ మీ దగ్గర మీ నంబర్ సెక్రటరీలు వచ్చినాయంటే మా దగ్గరికైనా తీసుకుపోతారు ప్రతి కాలేజీ వాళ్ళు శ్రీ చైతన్య నుంచి న్యూ చైతన్య వరకు సో వాళ్ళు రాగానే మీరు కంగారు పడిపోయి జాయిన్ అయిపోవాల్సిన పని లేదు సో వేరియస్ మార్గాల్లో మీకు ఇంకా డబ్బులు తగ్గించుకోవడానికి మనకు అవకాశాలు ఉన్నాయి ఎవరి చేత రికమెండ్ చేసుకున్నా కూడా మనకు జరుగుతుంది పని సో అట్లాగే మీకు నచ్చిన గ్రూప్ని ఫ్రెండ్ ఏదో చిన్న తీసుకున్నా అనేది కాకుండా మీకు నచ్చింది మీరు గెలవగలిగినటువంటిది మీ బలం ఎంత ఉందో తెలుసుకొని చూసి చేయండి అన్న సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కాల్ ఏం పేరు సార్ కీర్తి విశ్వాని కిరణ్ హూ సెక్యూర్ 10x10 కమ్ డౌన్ అండి వచ్చింది నలుగురికి వాళ్ళు ఎవరమ్మా శ్రీ వైష్ణవి నేహ అశోక్ మధుశాలి ఉన్నారు నలుగురు కంఫర్మ్ చూడండి సిహెచ్ వైష్ణవి బి శివాని ఎస్ నిషిత షైనాజ్ పరీన్ ఎన్ రూబెన్ including myself, let us put our hands together so to appreciate yourself and ourselves. ఇంకొక చిన్న విషయం అన్న యాక్చువల్గా వీళ్ళతో పాటు మీరు మేడంకు కూడా ఒక షాల్ కప్పాలి ఎందుకంటే నిజం చెప్పాలంటే అది ఇది కరెక్ట్ టైం కాదేమో కానీ ఏమో యాక్చువల్గా మేడం నాకంటే మంచి గురం మేడం ఎందుకు మాట చెప్తున్నానంటే
మామూలుగా ఒక నేను డబ్బు విషయంలో భయపడతాను కొంచెం, అంటే వేరే విషయంలో చాలా మంది ఎంత జగమోని అని అంటే నేను ఉదయం పేపర్లో పనిచేసేటప్పుడు ఎంబీతో కూడా కొట్లాడినాను. First of all, thanks to Serenity, all the staff members of Serenity, and the teachers and management, Jengireddy garu, Vasanta garu, and Serenity school 10th class managers and prati oka teacher ki peru perna dhanyavaadalu cheptunnanu. Thanks a lot, you all made me a proud father. Thanks a lot, Papa. My daughter Vishwani Kiran, she scored 10/10. అంటే ఆఫీస్లో ఉండి సడన్గా నా మార్క్స్ చూసుకునేసరికి టీయర్స్ అమ్మన్నట్టు. థ్యాంక్స్ అలాట్. అండ్ సెర్నిటీ స్కూల్ని ఇది చేసుకునేటప్పుడు ఆల్ ద స్టాండర్డ్స్ ఎలా ఉంటాయని చూసుకున్నప్పుడు సెర్నిటీ ఈస్ ద బెస్ట్. సో ప్రిఫర్ సెర్నిటీ, బ్రేవో సెర్నిటీ. వన్ మోర్ థింగ్, సెర్నిటీ అంటే మేము ఫ్రాంక్గా చెప్పాలి అంటే కాలేజ్ ప్రతి కాలేజ్కి దిగాల్సిన అవసరం ఏంటి మాకు, సెర్నిటీయే. కష్టాలు నష్టాలు ఉంటాయి, ఓర్చుకొని ఒక జూనియర్ కాలేజ్ ఇచ్చేస్తే ద సేమ్ స్టాండర్డ్స్ ఇదే కాలేజ్లో కంటిన్యూ అవుతాయి. పిల్లలు అదే దీంతో అదే స్పార్క్తో ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. జంగిరెడ్డి గారు, వసంత గారు, థింక్ అబౌట్ ద జూనియర్ కాలేజ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.